ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కాలయాపన చేయకుండా పూర్తి చేసి కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్. ఈరోజు చేనేత జౌళి శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా పెద్దూరు శివార్లో నిర్మిస్తున్న వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి వీవింగ్ పార్క్ వద్ద సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్ లూమ్తో పాటు అనుబంధ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నక్క దేవదాస్, గుండు రమేష్, శ్రీపతి మోనిందర్, గడ్డం ఎల్లయ్య, కూడం రమణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత జౌళి శాఖ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి బుద్ధ ప్రకాష్ సార్ గారు ఈరోజు సిరిసిల్లలో పర్యటనకు వచ్చిన రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి పెద్దూరు శివార్లో నిర్మిస్తున్నటువంటి వర్కర్ టు ఓనర్ వీవింగ్ పార్క్ వద్ద వారికి కలిసి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడంలో భాగంగా స్థానిక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు మరి ఏదైతే హామీ ఇచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టారో అది తీవ్రంగా కాలయాపన జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే కాలయాపన చేయకుండా నిధులు కేటాయించి ఇక్కడ షెడ్ల నిర్మాణాన్ని త్వరతరున పూర్తి చేసి కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కూడా కార్మికులకు అందించడంలో కాలయాపన జరుగుతుంది. కాబట్టి వెంటనే మరి కార్మికులకు 2019 పూర్తి చేసి 2020 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీని కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నేతన్న బీమా పథకాన్ని కూడా కార్మికులకు ప్రకటించడం జరిగింది, అది కూడా వెంటనే వర్తింపజేయాలని చెప్పి, అదేవిధంగా పవర్ లూమ్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి గుమాస్తా టాకల్ పట్టే కార్మికులకు ఫోల్డర్లకు కూడా ఈ థ్రిఫ్ట్ పథకాన్ని వర్తింపజేయాలని, పవర్ లూమ్ అనుబంధ కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ వర్తింపజేయాలని చెప్పి తదితర డిమాండ్ల మీద ఈరోజు మరి కమిషనర్ గారిని కలిసి సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సిరిసిల్లలో మరి పవర్ లూమ్ కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా శాశ్వత ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా ఇక్కడ ఈ ప్రతి కార్మికుడికి 4 సంచె పవర్ లూమ్స్ ఇచ్చి షెడ్లు నిర్మించి ఇస్తామని చెప్పి గత 7 సంవత్సరాల క్రితం మంత్రి కేటీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెద్దూరు శివార్లో స్థలం కేటాయించి దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా షెడ్ల నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పక్కనే చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అప్రిల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది గత 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించి దాన్ని పూర్తి చేసి కార్మికులు అందులో పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. మరి కార్మికులకు ఈ పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన షెడ్ల నిర్మాణం కానీ వివింగ్ పార్క్లో కానీ తీవ్రంగా కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే ఈ వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి తొందరలోనే కార్మికులందరినీ కూడా కార్మికుల ఎంపికను కూడా ప్రక్రియను కూడా పూర్తి చేసి తొందరగా కార్మికులను యజమానులుగా మార్చాలని చెప్పి మేము సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు చేనేత జౌళి శాఖ కమిషనర్ గారు సిరిసిల్లకు రావడం జరిగింది. ఆయన వచ్చిన సందర్భంగా సిరిసిల్లలోని వర్కర్ టు ఓనర్ పథకం వివింగ్ పార్క్ను సందర్శించిన సందర్భంగా పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి నాయకులు ఆయనకు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా వర్కర్ టు ఓనర్ చాలా రోజుల సంది కాలయాపన ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద ఆధారపడినటువంటి కార్మికులు ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు శాశ్వత ఉపాధి మాకు దొరుకుతుంది, ఎప్పుడు మాకు ప్రభుత్వం సాంఛ్యాలు అందిస్తుందనే ఉద్దేశంతో ఎదురు చూడడం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే నిధులు విడుదల చేసి దీన్ని అతి తొందరగా ఈ 2-3 మాసాలను పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు యారన్ సబ్సిడీ కూడా ఇవాళ 2 దఫాలుగా పడ్డాయి. మిగతా చాలామందికి యారన్ సబ్సిడీ రావాల్సింది, అది కూడా వెంటనే ఈ నెలలో మొత్తం మందికి అందరికీ అందించే విధంగా చూడాలని, దాంతోపాటు తిప్పు పథకాన్ని కూడా అనుబంధ రంగాల కార్మికులకు ఇవ్వాలని, దా ముఖ్యంగా టాకలు పట్టే కార్మికులు అంతా లేదు దాన్ని కూడా అందించాలని తెలియడం జరిగింది. అదేవిధంగా నేతన్న బీమా కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా దాన్ని అమలు తీసుకురాలేదు, దాన్ని కూడా వెంటనే అమలు చేసి కార్మికులు అది అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేయండి. ముఖ్యంగా వర్కర్ టు ఓనర్ పథకంలో ప్రభుత్వం నిధులు వేయకుండా జాప్యం చేస్తుంది. మరి వెంటనే అది ఇంకా దాన్ని కార్యాపన చేయకుండా ఇక్కడ ఉన్న మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ 2-3 మాసాలను పూర్తి చేసి కార్మికులకు 2 జోడీలు అవి అయితే మీరు వాగ్దానం చేసి అది వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ఇప్పటి వరకు ఈ పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఏదైతే
దాన్ని సాధించడం కొరకు అనేక మంది సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం స్పందించి వర్కర్ బోనట్టు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇది కాలయాపన చేయడం జరిగింది కాబట్టి వెంటనే దీన్ని పూర్తి చేయాలని మేము సిఐడి వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి చింతల్టాన గ్రామాలకు చెందిన తెరాస పార్టీ సభ్యత్వం గల కార్యకర్తలు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి జెడ్పీటీసీ మేకల రవి అందజేశారు. పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో బాధితుల కుటుంబాలకు చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు రాణి, నవీన, రాజా, రామ్రెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, తెరాస మండలాధ్యక్షుడు ప్రవీణ్, బాలు, నరేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన బుర్రా ఆశయ్య గారి అకాల మరణంతో వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు కారణంగా క్రియాశీల సభ్యుడైనటువంటి ఆశయ్య గారి వైఫ్కి బుర్రా అంజమ్మకి మన పార్టీ తరఫున 2 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కృషి చేసిన జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, మన స్థానిక శాసనసభ్యులు చినమనేని రమేష్ బాబు గారికి, అలాగే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, మన గ్రామం చింతల్టానా తరఫున ఆశయ్య కుటుంబం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేములవాడ అర్బన్ మండలం ఆరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున సిలివేని శేఖర్ అనే వ్యక్తి మరణించి దానికి వాళ్ళ భార్య నామినీ పేరు పెట్టడం వలన 2 లక్షల చెక్కును మండల అధ్యక్షులు ప్రవీణ్ అన్న మరియు జెడ్పీటీసీ మరియు వైస్ ఎంపీపీ గారు, సెస్ డైరెక్టర్ ఎంపీపీ బాబన్న గారు మరియు ఆరపల్లి గుండెహార్ నరేష్ మన యూత్ అధ్యక్షుడు ప్లస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మల్లేశం గారు, మా సర్పంచులపురం అధ్యక్షుడు రామ్రెడ్డి గారు మరియు వివిధ టీఆర్ఎస్ నాయకులు అందరికీ, దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణ కాలనీలో పార్టీ సభ్యుడైనటువంటి బుర్రా ఆశయ్య అకాల మరణం చెందినటువంటి సందర్భంలో పార్టీ కార్యకర్తలకు గౌరవ పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారి ఆలోచనల మేరకు పార్టీ కార్యకర్తల కుటుంబాలు హఠాత్ పరిణామాలు జరిగిన సందర్భంలో పార్టీని కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఆశయంతో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టి పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్త అకాల మరణం చెందితే వాటిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు మా గ్రామంలో వారి బుర్ర అంజమ్మకు 2 లక్షల చెక్కు పార్టీ తరఫున అందజేయడం జరిగింది. ఈ చెక్కు ఇచ్చినటువంటి, దీనికి సహకరించినటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, పార్టీ మండల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్ గారికి మరియు వీటన్నిటికీ కృషి చేసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చెన్నమనేని రమేష్ బాబు గారికి, కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మా గ్రామ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఆరపల్లె గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని మాకు వెన్నంటి ఉండి మా పార్టీకి 6 నెలలు కృషి చేసిన శేఖర్ గారు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు దురదృష్టకరం చనిపోవడం జరిగింది. వారికి పార్టీ ఎప్పటికీ ఆ కుటుంబానికి అండదండలు ఉంటుందని మా ఇక్కడికి వచ్చిన మా నాయకుల పక్షాన వారికి ముందుగా సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని వదిలేయకుండా ఆ కుటుంబానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారాలతో 2 లక్షల రూపాయలు ఇక్కడ చెక్కు వారి ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా పార్టీకి పనిచేస్తే ఖచ్చితంగా పార్టీ వారి కుటుంబానికి వారికి మేము వెన్నంటి ఉంటామని ఎమ్మెల్యే గారు అయినా, ఇక్కడికి వచ్చిన మా పార్టీ అధ్యక్షులైనా, మా పార్టీ సర్పంచులైనా, ఇక్కడికి వచ్చిన వివిధ ఉన్న మా గ్రామశాఖ అయినా అందరూ ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని తెలియజేస్తూ, అలాగే మన ప్రభుత్వం ఇటు పార్టీని, ఇటు సంక్షేమంని, ఇటు అభివృద్ధిని, పేద ప్రజల కోసం
కష్టపడుతున్న మన ప్రభుత్వానికి ఎప్పుడు మనం అందరం అన్నదండలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారు ఎంపీపీ బుర్ర వజ్రమ బాబు గారు స్థానిక సర్పంచ్ రాజ్ గారు మరియు ఆకుపచ్చ తెలంగాణే హరితారం లక్ష్యమని అన్నారు బోయినపల్లి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు ఏడో విడత హరితారం కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో అజ్జు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో నేడు ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు కార్యక్రమంలో పంచాయతీ అధికారి రవి ఎంపీటీసీ డబ్బు మమత సుజన్ రెడ్డి ఉప సర్పంచ్ గాజర్ల రోహిణి కిరణ్ మహిళా సంఘం ప్రతినిధులు కళావతి మలేశ్వరి వివోలు జుట్టు మునీశ్వర్ వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ భూభాగాన్ని 33% పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ బహత్తరమైన కార్యక్రమానికి రాష్ట్ర మొత్తం అపూర్వ స్పందన ఉన్నది అలా గ్రామంలో ఉన్న మహిళలే కానీ యువతనే కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు భాగస్వాములై మన హరితహారంలో పాల్గొని ఈ నాటిన చెట్లను సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి ఈరోజు వాతావరణంలో పెరుగుతున్న జనాభా మరియు పెరుగుతున్న జనాభా మారుతున్న కాలుష్యం వాతావరణ దృష్ట్యా ఈ పచ్చని చెట్లను నాటడం వల్ల వాతావరణంలో సమూల మార్పులు జరిగి ప్రశాంతమైన వాతావరణం కల్పించి పల్లెలన్నీ పచ్చదనంతో నిండుకొని కూడుకొని ఉంటాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప సంకల్పంతో ఈ హరితహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో ప్రజలందరూ భాగస్వాములు అందరికీ కృతజ్ఞతలు ఈరోజు కోరెం గ్రామంలో సుమారు 549 కుటుంబాలకు ఇంటికి ఆరు చొప్పున సుమారు 3200 పైచిలుకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది గౌరవ మన కార్యదర్శి గారు అలాగే మన ఎంపీటీసీ గారు అలాగే మన మహిళా సంఘం సభ్యులు గ్రామ సీనియర్ వార్డు మెంబర్లు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాతరాజుపల్లిలో బుచ్చమ్మ చంద్రమౌళి ట్రస్ట్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని వేములవాడ పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ప్రారంభించారు పేద ప్రజలు కార్పొరేట్ దవాఖానాల్లో చూపించుకునే స్థితిలో ఉన్న వారి కోసం కంటి పరీక్ష శిబిరాలు పెట్టడం చాలా అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని తిరుపతి రెడ్డి అభినందించారు కార్యక్రమంలో నిమ్మశెట్టి విజయ్ సదానందం ట్రస్ట్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వేములవాడ విలీన గ్రామం ఆయన శాతరాజుపల్లిలో వైరాగ్యం రాజలింగం డాక్టర్ వైరాగ్యం రాజలింగం గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడానికి మాకు శాతరాజుపల్లికి ఇచ్చేసినందుకు ముందుగా మా గ్రామ ప్రజల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడైతే పేదవారు సిటీలోకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకునే కెపాసిటీ లేనప్పుడు ఇట్లా ఇక్కడికి ఇచ్చేసి ఉచితంగా వారికి ట్రీట్మెంట్ చేయడం అద్దాలు కానీ ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి వేదికలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వేములవాడ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామం అయినటువంటి శాతరాజుపల్లిలో కొదురుపాక గ్రామానికి చెందిన డాక్టర్ వైరాగ్యం రాజలింగం గారు వాళ్ళ తల్లి ఉన్నటువంటి బుచ్చమ్మ చంద్రమౌళి గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఉచిత కంటి శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు మరి కళ్ళు కనగడని పండు ముసలి వారి కానీ యువకులకు కానీ మరి కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి కొదురుపాక గ్రామంలో ఒక మంచి ఉచిత కంటి వైద్యశాలను ఏర్పాటు చేసి కేవలం 50 రూపాయల ఫీజు మీద మరి ఉచిత కంటి ఆపరేషన్లు మందులు అద్దాలు ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ
మరి దీన్ని ఒక కుదురుపాకే పరిమితం కాకుండా మరి ఒక కాన్సిస్టెన్సీ ఏ కాన్సిస్టెన్సీ పెద్ద మన ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క కంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వారి సేవలు విస్తరింపచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు శారదపల్లిలో మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు దూర ప్రాంతాలకు వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి పేదలకు మరి కంటి వైద్యం నిమిత్తం ఇక్కడ కూడా క్యాంప్ ఏర్పాటు చేసి డాక్టర్ వంశీచక్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు ఒక 100 నుంచి 150 మంది మరి పేదలకు కంటి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు కూడా చేయడం జరిగింది. మరి అవసరం ఉన్న వారికి కూడా మందులు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా వైద్య వృత్తిలో సేవా గుణం కూడా ఖచ్చితంగా దాన్ని ఒక వృత్తి ధర్మంగా భావించి ప్రతి ఒక్క డాక్టరు వారి తోచిన విధంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మరి పేదలకు మరి సేవలు చేయాలని ఈ సందర్భంగా పిలిపిస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మన సీనియర్ నాయకులు ఏను ఏను శివదన్న గారికి మరి ఇక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య బృందానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలర్ట్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.